యూజ్ ఎంత్రో పాలసీకి పేటెంట్దారుడు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. జిల్లా ఏదైనా, నియోజకవర్గం ఏదైనా, డబ్బు సంచులు తెచ్చేవారికే టికెట్ ఇస్తారనేది అందరికీ తెలిసిన సత్యమే. ఇదే వ్యవహారం చిత్తూరు నియోజకవర్గంలో కాక రేపుతోంది. కష్టకాలంలో పార్టీ కోసం పనిచేసిన వారిని కాదని, డబ్బులు ఇస్తారని ఎవరో ఒకరికి టికెట్ ఇస్తే సహించేది లేదని అక్కడి నేతలు తేల్చి చెప్తున్నారు. కొత్త వారికి ఇస్తే మరోసారి ఓటమి ఖాయమని అధినేతకు తెగేసి చెప్తున్నారు. అసలు చిత్తూరు టీడీపీలో ఏం జరుగుతుందో చూద్దాం. చిత్తూరు అసెంబ్లీ నియోజకవర్గం టీడీపీలో అయోమయం కొనసాగుతోంది. తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఎవరిని ప్రకటిస్తారో తెలియక పార్టీ క్యాడర్ ఆందోళన గురవుతోంది. స్థానిక నేతలకు బదులుగా వేరే నియోజకవర్గానికి చెందిన నేతను అభ్యర్థిగా ప్రకటించాలని పార్టీ నాయకత్వం యోచిస్తుండడం టీడీపీ శ్రేణులను గందరగోళానికి గురిచేస్తోంది. గత 4.5 సంవత్సరాలుగా చిత్తూరులో టీడీపీ వ్యవహారాలను కాదూరు బాలాజీ చూస్తున్నారు. తనకే టికెట్ వస్తుందన్న ధీమాతో ఆయన పనిచేసుకుంటూ పోతున్నారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోతున్నాయనే టాక్ నడుస్తోంది. బాలాజీ స్థానంలో రియల్ ఎస్టేట్ వ్యాపారి గురజాల జగన్మోహన్ అత్యధిత్వాన్ని మొదట టీడీపీ అధిష్టానం వర్గం పరిశీలించిందట. అయితే ఇప్పుడు కొత్తగా టిజన్ రాజన్ అనే వ్యక్తి తెరపైకొచ్చాడు. గురజాల జగన్మోహన్ బెంగళూరులో ఉంటూ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటున్నాడు. కొద్ది నెలలుగా చిత్తూరులో పర్యటిస్తూ అసెంబ్లీ టికెట్ తనకే వస్తుందని అనుచర గణం వద్ద చెప్పుకుంటున్నారట. అలాగే తిరుచానూరుకు చెందిన మాజీ సర్పంచ్ టిఎన్ రాజన్ 2-3 వారాలుగా చిత్తూరుకొచ్చి తనకే టికెట్ వస్తుందని తన సామాజిక వర్గం వద్ద గట్టిగా చెబుతున్నాడట. చిత్తూరు అభ్యర్థిగా రోజుకో పేరు ప్రచారంలోకి వస్తుండటంతో టీడీపీ క్యాడర్లో అయోమయం ఏర్పడింది. అయితే పార్టీ నాయకత్వం మాత్రం ఇప్పటి వరకు చిత్తూరు విషయంలో క్లారిటీ ఇవ్వడం లేదు, ప్రచారానికి ఫుల్ స్టాప్ పెట్టడం లేదట. దీంతో ఎవరికి వారే తమకే టికెట్ వస్తుందని చెప్పుకుంటున్నట్టు పార్టీలోనే చర్చ జరుగుతోంది. టీడీపీ అగ్రనాయకత్వమే అభ్యర్థి విషయంలో గందరగోళానికి తాగుస్తుందని, ఎలాగూ ఓడిపోయే సీటే గనుక పార్టీ పెద్దగా సీరియస్గా తీసుకోవడం లేదేమో అని కూడా కార్యకర్తలు సందేహిస్తున్నారు. టికెట్ విషయంలో ఎవరో ఒకరు తేల్చుకున్న తర్వాత చూద్దాంలే అన్నట్లుగా వ్యవహరిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.